ఎట్టకేలకు 144 మంది అధికారుల చెరువతో పశ్చిమ బెంగాల్ వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్థానిక తహసీల్దార్ ఆవరణంలో 144 మంది పశ్చిమ బెంగాల్ వలస కూలీలకు భోజనం ప్యాకెట్లను అందజేసి ధర్మవరం నుండి 5 బస్సుల్లో అనంతపురానికి తరలించి అక్కడి నుండి ప్రత్యేకంగా నడిపిస్తున్న రైలులో తిరిగి వారి రాష్ట్రానికి పంపుతున్నామని అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు. మనకి ఎలాగైతే మన పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గర వచ్చి ఉన్న వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్వరాష్ట్రాలకి మళ్ళీ తిరిగి వెళ్ళాలని సమకత చూపిన వాళ్ళందరినీ కూడా రాష్ట్రాల వారీగా ప్రతిరోజు మనం రైళ్ల ద్వారా అనంతపూర్ నుంచి పంపిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళు 144 మంది ఎవరైతే స్పందనాలు మేము వెళ్తాము మాకు ఇష్టంగా ఉంది మా రాష్ట్రానికి వెళ్ళడానికి అన్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తహసీల్దార్ గారి ఆఫీస్లో చేయించుకున్నారు. దానికి ఆధారంగానే ఈరోజు మనం ఒక 6 బస్సుల్లో 144 మంది సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయిస్తూ వాళ్ళందరికీ కూడా బస్సులో ఎలాంటివి ఎలాగైతే కూర్చోబెట్టాలో ఆ గైడ్లైన్స్ ప్రకారం అంతమందిని మాత్రమే మనం కెపాసిటీని మించకుండా చేసి మన ప్రాంతంలోకి పంపిస్తున్నాం. ఈవినింగ్ ఉన్న 6 గంటల ట్రైన్ శ్రామిక్ ట్రైన్లో వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి బయలుదేరి అనంతపురం నుంచి ట్రైన్లో వెస్ట్ బెంగాల్కి వెళ్తారు వాళ్ళ ప్లేస్.